హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాహ్నవి టాకీస్ మేము ఫ్లోరిడా ట్రిప్కి వెళ్ళామండి అక్కడ ఫస్ట్ టైం ఓర్లాండో నుంచి మియామీకి బస్లో వెళ్ళాం నా హబ్బీకి ఫస్ట్ టైం కాదు బస్ జర్నీ కానీ నాకు మాత్రం అమెరికాలో ఫస్ట్ టైం ఈ బస్ జర్నీ సో టోటల్గా త్రీ అవర్స్ జర్నీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను సో ఈ ట్రిప్ ఎలా జరిగింది ఎందుకు మేము బస్సులో వెళ్ళాల్సి వచ్చింది ఆ సిచ్యువేషన్స్ ఏంటి మీతో షేర్ చేయాలనుకుంటున్నాను సో స్టార్ట్ చేద్దామా ఈ బస్ జర్నీ మేము ఒర్లాండోలో యూనివర్సల్ స్టూడియోస్కి వచ్చామండి అక్కడ త్రీ డేస్ స్టే చేసామన్నమాట నెక్స్ట్ డే రిటర్న్ అనగా ముందు రోజు నైట్ నా హబ్బీ అన్నారు ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా పక్కనే మియామి త్రీ అవర్స్ జర్నీ సో అక్కడికి వెళ్దామా అనేసి సో నాకు కూడా బీచ్ అంటే చాలా ఇష్టం కాబట్టి వెళ్దామన్నాను కాకపోతే మాకు ఇక్కడ టూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇది సడన్ ప్లాన్ కాబట్టి హోటల్స్ అండ్ కార్ బుక్ చేసుకోలేదు అండ్ నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే మేము త్రీ డేస్ ఒర్లాండోలో ఉంటాం అనుకొని బట్టలు త్రీ డేస్కే తెచ్చుకున్నాం అనమాట సో ఇది కూడా మేనేజ్ చేసుకోవాలి మియామీలో ఫైవ్ డేస్ అనుకున్నాం ఒర్లాండో నుంచి మియామీకి వెళ్ళి ఫైవ్ డేస్ ఉండడానికి రెంటల్ కార్ ప్రైజెస్ చూస్తే థౌజండ్ డాలర్స్ పైనే ఉంది పైగా అది క్రిస్మస్ టైం కదా సో ఇదంతా ఎందుకని చెప్పేసి ఒర్లాండో నుంచి మియామీకి బస్ ప్రైజెస్ చూస్తే ఫిఫ్టీ డాలర్సే ఉంది పర్ పర్సన్కి నాకు నా హబ్బీకి కలిపి హండ్రెడ్ డాలర్సే అవుతుంది సో నేను ఎప్పుడూ అమెరికాలో బస్ ట్రావెల్ అయితే చేయలేదు సో ఇది మంచి ఎక్స్పీరియన్స్గా ఉంటుంది నాకు అండ్ మంచి ఫన్ ఉంటుందని చెప్పేసి ఇలా మా బస్ జర్నీ స్టార్ట్ చేసామన్నమాట ఇండియన్ రెస్టారెంట్లో ఫుడ్ తెచ్చుకున్నాం ట్రావెల్లో తినడానికి మియామీకి మా జర్నీ కరెక్ట్గా క్రిస్మస్ డే రోజే స్టార్ట్ చేసామన్నమాట అక్కడ అన్ని షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి హోటల్ నుంచి క్యాబ్ బుక్ చేసుకున్నాం బస్ బస్ కరెక్ట్గా ఎంట్రన్స్ కి వెళ్ళాక తెలిసింది బస్ స్టాప్ ఎంట్రన్స్ క్లోజ్ ఉంది మాకు అర్థం కాలేదు తర్వాత తెలిసిందనమాట వేరే ఎంట్రన్స్ ఉంది అని చెప్పేసి సో డ్రైవర్కి అది చెప్పాలనుకున్నాం కాకపోతే డ్రైవర్కి ఇంగ్లీష్ రాదు సో ట్రాన్స్లేటర్ ద్వారా ఇలా కమ్యూనికేట్ చేశారు నా ఎంట్రన్స్ ఆయనకు కూడా అంత ఐడియా లేదంటే ఈ ఏరియా సో ఇదొక్కటే బస్ స్టాప్ ఎంట్రన్స్ అన్నారు మేము వేరే ఎంట్రన్స్ ఉంది అనగానే వెంటనే తీసుకొచ్చారు అప్పటికి కరెక్ట్ టైంలో ఉన్నాం ఇంకొక వన్ టూ మినిట్స్ లేట్ అయినా మాకు బస్ మిస్ అయ్యేది నేను అర్థం చేసుకొని కరెక్ట్ టైంకి మేము బస్ని రీచ్ అయ్యేలా తీసుకొచ్చేశారు ఈ బస్సే మేము ఇప్పుడు ట్రావెల్ చేయబోయేది అమెరికాలో బస్ ఎక్స్పీరియన్స్ అనగానే ఏదేదో ఎక్స్పెక్ట్ చేశానన్నమాట ఏదేదో ఏందది అని అడగండి ఏదో కొత్తగా ఉంటుంది అనుకున్నా కానీ ఇది నార్మల్గానే ఉంది మన ఇండియా బస్ లాగే ఏం కొత్తగా లేదు కాకపోతే అమెరికాలో బస్ అని మాత్రమే కొత్తగా నేను ఇప్పుడు అనుకోవాలన్నమాట మేము బస్సు ఎక్కేసామన్నమాట ఏంట్రా బాబు మామూలుగానే ఉంది కొత్తగా ఏమన్నా ఉందా మన బస్సులో లేనిది ఇక్కడ అని అనమాట ఏమీ లేదు పైన లగేజ్ యాజ్ యూజువల్ అక్కడే పెట్టుకుంటున్నారు టీవీలు ఉన్నాయి బస్సు ముందుకే పోతుంది వెనక్కి పోవట్లేదు ఇంకెక్కువ మాట్లాడితే నాకు పిచ్చనుకుంటారు కానీ ఇక్కడ నాకు ఒకటి మంచిగా అనిపించింది ఏంటంటే బస్లో టాయిలెట్ ఉంది ఇది నాకు మంచిగా అనిపించింది నీళ్లు తాగాల వద్దా అని భయపడాల్సిన అవసరం లేకుండా మంచిగా తాగొచ్చు ఎలా అనిపిస్తుంది నా హబ్బీ యుఎస్కి వచ్చిన స్టార్టింగ్లో సిక్స్టీన్ అవర్స్ బస్ జర్నీ చేశాడంట నేను వెళ్ళి ఈ త్రీ అవర్స్ లాంగ్ బస్ జర్నీ మీకు ఎలా అనిపిస్తుంది అన్నాను ఇది లాంగ్ బస్ జర్నీ ఏం కాదమ్మా నేను సిక్స్టీన్ అవర్స్ చేశాను ఆల్రెడీ నువ్వు పక్కకెళ్ళి ఆడుకో అన్నాడు చెచ్చి ఫ్లోరిడాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ తాటి చెట్లు కొబ్బరి చెట్లు ఎక్కడ చూసినా ఉన్నాయన్నమాట నాకు మన ఇండియానే గుర్తొచ్చింది ఇంకేంది ట్రావెల్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది నాకు ఫుడ్ అలా బస్సు స్టార్ట్ చేయగానే మేము ప్యాకెట్స్ ఓపెన్ చేసేసామన్నమాట ఇండియన్ రెస్టారెంట్లో ఫుడ్ తీసుకున్నాము నేను చికెన్ బిర్యానీ తీసుకున్నాను విజయవాడ చికెన్ బిర్యానీ అన్న హబీ హబ్బీ ఉలవచారు ఎగ్ బిర్యానీ తీసుకున్నాడు టేస్ట్ అదిరిపోయిందనమాట నేను ఎంత బాగా ఎంజాయ్ చేశానంటే నా మొహం చూస్తేనే అర్థమైపోతుంది మీకు నన్ను చూసి చాలామంది అనుకుంటూ ఉండొచ్చు ఈ అమ్మాయి అసలు సరిగ్గా తినదేమో అని నిజం చెప్పాలంటే నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం ఫుడ్ అంటే ఫస్ట్ నేనే ఉంటాను కాకపోతే డైట్ మెయింటైన్ చేయడానికి నేను ఫుడ్ కొంచెం కంట్రోల్ చేస్తూ ఉంటాను కానీ ఇలాంటి ట్రిప్స్ అప్పుడు మాత్రం నో కంట్రోల్ నా హస్బెండ్ లాక్టోబోవో వెజిటేరియను తను ఎగ్ మాత్రమే తింటాడు నాన్ వెజ్ తినడు కానీ నేను నాన్ వెజ్ని చక్కగా కానించేస్తా సో మేమిద్దరం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అటు వెజ్ ఇటు నాన్ వెజ్ రెండు తృప్తిగా నేను ఒక్కదానే తింటా సో నార్మల్గా అయితే నేను రెస్టారెంట్కి వెళ్ళి ఎగ్ బిర్యానీ వెజ్ బిర్యానీ తీసుకోను నా హబ్బీ వల్ల ఇలా రెస్టారెంట్లో వెజ్ బిర్యానీలు ఎగ్ బిర్యానీలు టేస్ట్ చేస్తున్నా ఇదిగో ఈ ఉలవచారు ఎగ్ బిర్యానీ ఫస్ట్ టైం టేస్ట్ చేశాను చాలా బాగుంది నార్మల్గా అయితే నేను ఉలవచారు చికెన్ బిర్యానీ తిన్నాను కానీ ఎగ్ బిర్యానీ ఎప్పుడు తినలేదు ఇది అయితే మాత్రం సూపర్ టేస్టీగా ఉంది నాకు ఇంకా చికెన్ బిర్యానీ కంటే ఎగ్ బిర్యానీనే నచ్చింది బాగా క్లీమ్ ట్ అయిపోయింది అలా మంచిగా తినేసి ఒక చిన్న నాపేసాం లేచి చూసేసరికి రాత్రి అయిపోయింది మియామీకి అయితే రీచ్ అయ్యాం కానీ మేము మియామి ఎయిర్పోర్ట్ దగ్గర దిగాలి అక్కడ రెంటల్ కార్ బుక్ చేసుకున్నాం అనమాట సో ఆ స్టాప్ కోసం చూస్తున్నాం సో ఫైనల్గా మా స్టాప్ వచ్చేసింది రెంటల్ కార్ బుక్ చేసుకున్నామని చెప్పాను కదా మియామ్ ఎయిర్పోర్ట్ దగ్గర సో ఇక్కడ దిగాలనమాట మళ్ళొకసారి రీచెక్ చేసుకోవడానికి మా ఆయన అక్కడ అడిగారనమాట సో వాళ్ళు ఇదే స్టాప్ రెంటల్ కార్స్ కోసం అని చెప్పారు సో లగేజ్ తీసుకొని అయితే మేము అటే వెళ్ళిపోతున్నాము కాకపోతే ఈ బస్ జర్నీ మాత్రం చాలా బాగా అనిపించిందండి నిజంగా చెప్తున్నాను అంతంత ఖర్చు పెట్టి మనం రెంటల్ కార్స్ ఇప్పుడు మేము ఒర్లాండో నుంచి మియామీకి రెంటల్ కార్ తీసుకునే కంటే ఈ బస్ జర్నీ అనేది మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది అంత డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా పోయిందనమాట సో అమెరికాలో ఫస్ట్ టైం నాకు ఈ బస్ ఎక్స్పీరియన్స్ చాలా మంచిగా అనిపించింది నాకైతే ఈ సడన్ ట్రిప్ చాలా అంటే చాలా బాగా నచ్చింది మీరు ఎప్పుడైనా సడన్ ట్రిప్స్ వెళ్ళారా ఎక్కడికి వెళ్ళారు మీకు నచ్చిందా లేదా ఆ ట్రిప్ అనేది నాకు కింద కామెంట్ చేయండి నేను మరిన్ని మంచి వీడియోస్ చేయబోతున్నాను ట్రావెలింగ్ సంబంధించి అలాగే అమెరికాలో లైఫ్ ఎలా ఉంటుంది అనే దానిపైన సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని జాహ్నవి టాకీస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాబాయ్